కుంటివాడికి ఎలా గంతులు వేయగలిగేటువంటి దినము తన జీవితంలో ఎలా వచ్చింది అని అంటే కుంటివాడు ప్రభావితం చేయబడ్డాడు. మౌలు గారు మాట్లాడటం విన్నప్పుడు ప్రభావితం కాబడ్డాడు. మౌలు గారు అతను చూసినప్పుడు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించేసే అంటే ప్రభావితం కాబడ్డాడు ఆ మనిషి. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థానాలలో ఉండగలగాలి అంటే వారు చిన్ననాటి నుండి కూడా ప్రభావితం చేయబడాలి. ఏ రకంగా ప్రభావితం చేయబడాలి అనేది ఒక మేలైన విధంగా బిడ్డలు ప్రభావితం కావడాలి అనంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర ఒక కుటుంబంలో ఎంతో అవసరమైనది. చాలా మంది యవనస్తులు యవన బిడ్డలు పెద్దవారు అయిపోయిన తర్వాత భయంకర జీవితాలను జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు ఎంతో వేదనకరమైన జీవితాలను జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మాట విననటువంటి భయంకరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారండి. ఇంట్లో తల్లిదండ్రుల మీద తిరగబడిపోయి తల్లిదండ్రుల మీద చేయి తీసుకునేటువంటి పరిస్థితులను వచ్చేస్తున్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బిడ్డల మీద కూడా ప్రభావితం చేయబడుతూ ఉన్నది. ఒక తండ్రి ప్రవర్తన బిడ్డల మీద పనిచేస్తూ ఉంటుంది, ఒక తల్లి ప్రవర్తన బిడ్డల మీద పనిచేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, తల్లిదండ్రుల యొక్క సంభాషణ కావచ్చు ఇంటిలో బిడ్డల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. తండ్రి సరైనటువంటి మాదిరి చూపించకపోతే, తల్లి సరైనటువంటి మాదిరి చూపించకపోతే, తల్లిదండ్రులు సరైన విధానంలో ఉండకపోతే బిడ్డల మీద కూడా అదే దుష్ప్రభావం పనిచేస్తూ ఉన్నదనే సత్యాన్ని వాస్తవాన్ని గమనించండి ప్రియ తల్లిదండ్రులు. భర్తలు భార్యల మాట వినడం తప్పులేదు, కానీ భార్యలు తమ భర్తలు తమకు లోబడి ఉండాలి అని అనుకోవటమే పొరపాటు. అవును ప్రతి దేని బిడ్డలు భర్తలు భార్యల మాట వినడంలో తప్పు లేదు. భర్తలు భార్యల మాటలు వినాలి, భార్య భర్తల మాటలు వినాలి. కానీ నా భర్త నేను చెప్పిందే చేయాలి, నా భర్త నేను స్టాండ్ అంటే స్టాండ్, నా భర్తని సిట్ అంటే సిట్టు అనే పరిస్థితి నువ్వు కల్పిస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబంలో రేపొద్దు నీ బిడ్డలు దానినే వారు నేర్చుకుంటారు. ఆ తర్వాత వారి కాపురాలన్నీ కూడా ఎలా అయిపోతాయో తెలుసా? సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా అయిపోతారు. తల్లిదండ్రులు చక్కటి ప్రార్థనా పరులుగా ఉంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితము బిడ్డలు చూసి ఇదిగో నేను కూడా ప్రార్థనా పరుడిగా ఉండాలి, నేను కూడా ప్రార్థనా పరురాలుగా ఉండాలి అని అనుకుంటారు. అది వారి జీవితాలలో ఒక మేలును కలుగు చేస్తూ ఉంటుంది. ఇంట్లో దేవుని బిడ్డల యొక్క గృహాలలో దేవుని బిడ్డల యొక్క కుటుంబాలలో వాతావరణం ఎలా ఉండాలి అంటే దైవ సంబంధమైనటువంటి వాతావరణం. ఇంట్లో మాట్లాడుకునేటువంటి సంభాషణలు దైవ సంబంధమైనటువంటి సంభాషణలే కదా. ఆ చెత్తాచెదారం కబురులు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే ఆ సినిమాలు కూర్చున్నటువంటి మాటలు, సీరియల్స్ కూర్చున్నటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు అలా కామ్గా కూర్చుని కూర్చుని వింటున్నారు మీ మాటలను గమనించాలి. సంఘములో కూడా ఒకరి విశ్వాసం మరొకరిని ఏం చేయాలి తెలుసా? ఆదరించే విధంగా, బలపరిచే విధంగా, పొదును చేయబడే విధంగా ఉండాలి. విశ్వాసంతో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి జీవితంలో ఒక అద్భుతం. దేవాది దేవుడు పౌలు గారిని ప్రేరేపించి పౌలు గారి ద్వారా ఇదిగో అతనికి విశ్వాసం గ్రహించి ఇదిగో వదిలే ఇక నీ జీవిత దుఃఖ దినాలు సమాప్తం అయిపోతున్నాయి నేను చెబుతున్నాను. నీ జీవితం ఇంకా ఆలస్యం అవుతుంది ఏదో. అది నీ గర్భఫలం విషయమో, నీ ఉద్యోగమో, నీ యొక్క వివాహ విషయమో, ఇంకో ఇంకో విషయం ఆలస్యమైపోతుంది. ఆలస్యమైందని అవిశ్వాసిగా నువ్వు మనసుపడద్దు సహోదరి సహోదరుడా. ఆలస్యమైపోతుంది అని నేను అనుకోవద్దు, కానీ ఆలస్యంలో కూడా నువ్వు దేవుడి గారికి విశ్వాసాన్ని చూడగలిగితే ఆ విశ్వాసాన్ని దేవుడు ఏమంటాడు తెలుసా? అమ్మ నీ విశ్వాసమో గొప్పది. ఆలస్యంలో కూడా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆలస్యంలోనే దేవుడికి ఇంకా మహిమ వచ్చేటట్టుగా రెండింత ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించగల దేవుడు నమ్మ ఉదయకాల సమయంలో.